హలో యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరికీ వంకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వంకాయలు అవి తీసుకొని వాటర్లో శుభ్రంగా కడిగేసి పైన ఉన్న తొడమని అర్థానికి కట్ చేసి వంకాయని నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకొని వాటన్నిటిని ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్కని నాలుగు లవంగాల్ని పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ధనియాల్ని యాడ్ చేయాలి ధనియాల్ని వేయించుకోకపోయినా పర్లేదు బట్ వేయిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది రెండున్నర టేబుల్ స్పూన్లు ధనియాలను వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడిని నాలుగు టీ స్పూన్లు వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఎండు కారపొడిని ఒక టీ స్పూన్ యాడ్ చేయాలి ఉప్పు కారం అనేవి మన రుచికి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక వాటర్లో వేసాం కదా ఉప్పు నీళ్ళల్లో వంకాయల్ని వాటన్నిటిని ఒక బట్ట పైన వేసుకొని తడి అంతా పోయేలాగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత వీటన్నిటిని వేడి నూనెలో వేసి కాస్త డీఫ్రై చేయాలి పూర్తిగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాస్త ఫ్రై అయితే చాలు నూనెలోనే కాకుండా ఉప్పు నీళ్ళల్లో వేడి వేడి ఉప్పు నీళ్ళలో వేసి కూడా వీటిని ఉడికించవచ్చు ఇలా చేసిన తర్వాత మాత్రమే మనం బజ్జీల్ని తయారు చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే బజ్జీలు తయారయ్యా తినేటప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల బజ్జీ వంకాయ అనేది ఇలా తయారైన ఈ వంకాయల్ని ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈలోగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని జిల్లడ పట్టుకోవాలి శనగపిండిని జిల్ల పట్టుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పుని వంట సోడాని వామును వేసుకోవాలి ఎప్పుడు డీప్ ఫ్రై ఐటెం చేసుకున్న వాముని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుండడమే కాకుండా డీప్ ఫ్రై చేసుకున్న ఐటమ్ తిన్న తిన్న తర్వాత ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది ఇలా అవి రెండు అవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలాగా వంకాయలు చల్లారిపోయాయి కదా అందులోకి మిక్సీ పట్టుకున్న ఈ పొడిని స్టఫ్ చేసేసుకోవాలి అన్నిటినీ స్టఫ్ చేసుకోక ఇంకా పొడి మిగిలిందనుకోండి ఆ పొడిని సాంబార్ తయారు చేసుకునేటప్పుడు వేసుకున్నామంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ తెల్ల వంకాయలకే కాకుండా కాస్త కలర్ వేరేగా ఉన్న వంకాయలు కూడా ఈ బజ్జీలు తయారు చేసుకోవడానికి యూజ్ అవుతాయి కాకపోతే చాలా చిన్న చిన్నగా ఉన్నాయనుకోండి తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందాక పొడిని అంత ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగపిండిని అందులోకి తగినంత వాటర్ని వేస్తూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి ముందుగానే వాటర్ వేసేసి పిండిని తడిపెట్టేసేస్తాం అనుకోండి బజ్జీలు ఎర్రగా వచ్చేస్తాయి అనమాట డీప్ ఫ్రై చేసేటప్పుడు అందుకోసమే ఆయిల్ వేడయ్యి తర్వాత ఈ పిండిని కలుపుకొని ఆ వంకాయల్ని స్టఫ్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా ఆ పిండిలో డిప్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా వేడి నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని కాస్త మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి అలా తయారైన ఆ బజ్జీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన చాట్ మసాలా వేసి తిన్నామంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ అందరికి ఈ వంటకం నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్